తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు తొమ్మిది రకాల ఫలాహారాలను సమర్పిస్తారు మొదటి రోజు మహాలయ అమావాస్య దీనినే పెత్తరమాస అని కూడా అంటారు ఈ అమావాస్య నాడు పెద్దలకు బియ్యం ఇచ్చినాక బతుకమ్మను పేరుస్తారు ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మను పిలుస్తారు ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు ఈ రోజు నువ్వులు బెల్లం చక్కెరను ఫలహారంగా పెడతారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ అంటారు ఈరోజు పప్పు బెల్లం బెల్ అటుకులు ప్రసాదం చేస్తారు మూడవ రోజున ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు ఈరోజు ముద్దపప్పు బెల్లం ప్రసాదంగా చేస్తారు నాలుగవ రోజు నానబియ్యం ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలకల బతుకమ్మ ఈ ఆరో రోజును అర్రెమి అంటారు ఈ రోజు ఎవరి ఇల్లల్లా వాళ్ళు బతుకమ్మ ఆడుతారు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తారు తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మగా పిలుస్తారు మిత్రులారా టెట్టు డిఎస్కి ఉపయోగపడేటటువంటి ఈ చిన్న వీడియో ఒకసారి మరొకసారి చెప్తాను శ్రద్ధ వినండి మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలకల బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ